ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు మచిలీపట్నంలో వివిధ వృత్తులతో పనిచేసుకోవడానికి వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోవడంతో వారిని తమ స్వస్థలాలకు పంపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒరిస్సా రాష్ట్ర వలస కార్మికులను వారి రాష్ట్రానికి పంపించి వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య చర్వతో ప్రత్యేక రైలు ద్వారా విజయవాడ నుంచి ఒరిస్సా వరకు వారి గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది అని ఆర్డీఓ కాజావలి అన్నారు. సుమారు 1600 మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఇప్పటికే మనము మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినటువంటి సుమారు ఒక 400 మంది కూలీలను ఒక ట్రైన్ ఏర్పాటు చేసి ట్రైన్స్ ద్వారా పంపించడం జరిగింది. అయితే ఒరిస్సాకు సంబంధించి కూడా చాలామంది మన మచిలీపట్నం డివిజన్లో ఉన్నారు. వారు సుమారుగా 240 మంది వలస కూలీలు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఇదివరకే 100 మందిని మనము బస్సులు ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. ఈరోజు కూడా మచిలీపట్నంలో అదేవిధంగా మొవ్వాలో ఉన్నటువంటి సుమారు 120 మంది వలస కూలీలను బస్సు ఏర్పాటు చేసి ఈరోజు ఒరిస్సా రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నుండి 44 మంది కూలీలను పంపించాము. అదేవిధంగా మొవ్వా మండలం నుండి 72 మంది కూలీలను ఇంకో గంటలో వారిని కూడా ఒరిస్సా రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా వలస కూలీలు వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వారెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి బస్సు లేదా ట్రైన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి తప్పకుండా వారి యొక్క స్వస్థలాలకు పంపిస్తాం. అయితే ట్రైన్ ఫెసిలిటీ అనేది కొంత లేట్ అవుతుంది. కారణం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రైల్వేస్ నుంచి పర్మిషన్ అనేది కొంత లేట్ అవుతుంది. దీని కారణం ఏంటంటే కేవలము మన దగ్గర ఉన్న వాళ్ళే కాకుండా విజయవాడ, న్యూజివీడు మరియు గుడివాళ్ళలో సుమారుగా 4-5 వేల మంది ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరినీ ఫెసిలిటేట్ చేయడం కొంత లేట్ అవుతుంది. ఏదేమైనా 4-5 రోజుల్లో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తాం. మీరు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వారి నేము ఇంకా రాయించుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వలస కూలీలు ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్లో కానీ లేదా SHO పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ మీ యొక్క పేరు నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఏదో ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసి మేము మీ యొక్క స్వస్థలాలకు పంపిస్తాం.